హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలియకుండానే ఇన్స్టాగ్రామ్లో మన డేటా అన్నది షేర్ అయితే అవుతుంది. అది ఎలాగో నేను చూపిస్తాను. మనం యాక్చువల్లీ మనకి గూగుల్లోని మనం ఏదైనా టైప్ చేసినప్పుడు, సెర్చ్ చేసినప్పుడు మనం రీసెంట్ యాక్టివిటీ హిస్టరీ ఉంటుంది కదా, హిస్టరీ ద్వారా గూగుల్లో అది తీసుకుని మనకి దానికి తగ్గట్టు యాడ్స్ అయితే ఇస్తూ ఉంటుంది. గూగుల్లో సంబంధించిన ఎందులో లాగిన్ అయినా కూడా మన యాక్టివిటీ అయితే అది తీసేసుకుంటుంది. తీసేసుకుని దాని ద్వారా మనకి యాడ్స్ అయితే ఇస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అటువంటి ఆప్షన్ అయితే ఉంది. ఇది కూడా ఏం చేస్తుందంటే, మనం ఏదైతే ఓపెన్ చేసామో, యాక్సెస్ ఇచ్చామో, అవన్నిటికి డేటా అన్నది తీసేసుకుని ఇదైతే స్టోర్ చేసుకుని దాని ద్వారా మనకి మెటా యాడ్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ కట్ట చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఏది ఓపెన్ చేసి మనం ఏం చేసినా కూడా ఇది డేటా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది. అది ఎలా డిస్కనెక్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డిస్కనెక్ట్ చేసుకోండి, ఎంత త్వరగా అయితే అంత త్వరగానే చాలా మంచిది. మన డేటా అనేది ఎక్కడికి షేర్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే చెప్తాను చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఉంది కదా, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెంటర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్లోనే ఇక్కడ యువర్ యాక్టివిటీ ఆఫ్ మెటా టెక్నాలజీ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి, రీసెంట్ యాక్టివిటీ అనే క్లిక్ చేస్తాను. నేను ఎన్ని యాప్స్, ఇప్పుడు నేను ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా డేటా అనేది ఇన్స్టాగ్రామ్ అయితే తీసుకుంటాను. చూడండి, చూసారా మన డేటా అన్నది ఇది. నేను చూడండి, నాకు మతు అయింది, నాకు ఇన్ని యాప్స్లో మన డేటా అన్నది కలెక్ట్ అయితే చేసుకుంటుంది. మనం ఏది యాప్ ఓపెన్ చేసినా మనం యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఇది డేటా అయితే కలెక్ట్ అయితే చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, నాకు అవసరం లేదు, ఇలాంటి అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ క్లియర్ ప్రీవియస్ యాక్టివిటీ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లియర్ చేసుకోండి. క్లియర్, ఓకే, క్లియర్ అయితే అయిపోయింది. క్లియర్ ప్రీవియస్ యాక్టివిటీ అని వచ్చింది కదా, ఇవన్నీ చూసుకొని క్లియర్ అయితే చేసుకోండి. మీకు ఇంక మీదట మీ డేటా అనేది తీసుకోదు. ఓకే, ప్రీవియస్లీ యాక్టివిటీ క్లియర్డ్ అని వచ్చింది. మళ్ళీ ఒకసారి వెళ్ళండి, డిస్కనెక్ట్ అయితే చేసేద్దాం. మళ్ళీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్, యువర్ యాక్టివిటీ అండ్ మెటా టెక్నాలజీ, డిస్కనెక్ట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి యూజ్డ్ 3 అకౌంట్స్ అంట, నేను 3 అకౌంట్స్కి యూజ్ చేశాను. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి రీసెంట్ యాక్టివిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓకే. క్లియర్ చేశారు కూడా ఆల్రెడీ, డిస్కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ డిస్కనెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. యూ హ్యావ్ నో అవైలబుల్ యాక్టివిటీ టు షో అట్ దిస్ టైమ్. ఓకే, డిస్కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ డిస్కనెక్ట్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మొత్తం అంతా క్లియర్ అయితే అయిపోయింది, అందుకే ఇది అవ్వట్లేదు. మొత్తం అంతా క్లియర్ అయితే అయిపోయింది. ఇలాగ మీరు క్లియర్ అయితే చేసుకోండి వెంటనే ఇలా వచ్చి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.